హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఒకే దెబ్బకు రెండు పార్టీలు జగన్ మెగా ప్లాన్ సక్సెస్ అయితే ఏపీ సీఎం జగన్ ఇప్పటికే మూడవ యట అడుగుపెట్టారు ఇప్పటి నుంచే మరోసారి మెగా విక్టరీని టార్గెట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి అన్ని సామాజిక వర్గాలను తన వైపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా సామాజిక వర్గాల సమీకరణ లెక్క తప్పకుండా చూసుకుంటున్నారు అన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా రాజ్యసభ పదవులపై ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు వైసీపీ నుండి రాజ్యసభకు ఎంపికయ్యేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు ఇంకా చాలా సమయమే ఉంది అయినా ముందస్తుగానే పక్కా వ్యూహంతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది రాజ్యసభలో వచ్చే జూన్లో నాలుగు స్థానాలు ఏపీ కాను అందులో విజయసాయి రెడ్డి పదవీ కాలం సైతం వచ్చే జూన్ ముగుస్తుంది అయితే ఆయనకు మరో ఒకటి పొడిగింపు ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే ఇక వైసీపీ నుండి రాజ్యసభ ఆశిస్తున్న వారు చాలా మంది ఉన్నారు కానీ పెద్దల సభకు వెళ్లాలనుకున్న ఆశావాహులకు రాష్ట్ర స్థాయిలో సర్దుబాటు చేయాలనేది ఇప్పుడు వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది ఎందుకంటే టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ప్రతి ఎంపిక సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తున్నారు అదే కొనసాగించనున్నారు విజయసాయిరెడ్డి పదవి దాదాపు రెండు వేల అవ్వడం ఖాయం ఆయనతో పాటు టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి టీజీ వెంకటేష్ రాజ్యసభ పదవీ కాలం సైతం అదే సమయానికి ముగుస్తుంది మరి వారికి బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి రెండు వేల ఇరవై రెండులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల వారికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉండడంతో సుజనా చౌదరి టీజీ వెంకటేష్ల పదవీకాలం ముగిసే అవకాశాలు ఎక్కువ వారికి వేరే రాష్ట్రం నుంచి రెన్యువల్ దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది ఒకవేళ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఒకవేళ వీరిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మాత్రం ఇతర రాష్ట్రం నుంచి రాజ్యసభ పదవీ కాలం పొడిగించే అవకాశం ఉంటుంది ఇక బీజేపీకే చెందిన సురేష్ ప్రభు సైతం పదవి విరమణ చేయనున్నారు అయితే వైసీపీ నుండి సాయిరెడ్డి స్థానం రెన్యవలైనా మిగిలిన మూడు స్థానాలు ఇప్పటికే రిజర్వ్ అయిపోయినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది అందులో ఒకటి పారిశ్రామికవేత్త అదానికి ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది అలాగే మూడో వ్యక్తిగా తెరపైకి కిషోర్ రావు నాలుగవ సభ్యుడిగా చిరంజీవి పేర్లు ప్రచారంలో ఉన్నాయి కిషన్ రావు పేరును బీజేపీ పెద్దల అభ్యర్థన మేరకే పరిశీలించినట్లు తెలుస్తోంది గతంలో మోదీ గుజరాత్లో పనిచేసిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి కిషోర్ రావు పేరును బీజేపీ పెద్దలు సూచించడంతో అందుకు జగన్ ఎస్ అన్నట్లు సమాచారం ఆ పేరు విషయంలో ఇప్పటికైతే అనుకూలంగానే ఉన్న చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఆయనకు వైసీపీ నుండే ఖాయమని టాక్ వినిపిస్తోంది ఇక ఎవరు ఊహించని విధంగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న మరో పేరు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయన్నది ఇటీవల ఎన్నికల్లో రుజువైంది అలాగే స్థానిక పదవులు నామినేట్ పదవుల ద్వారా బీసీలను ప్రసన్నం చేసుకునే యోచనలో ఉన్నారు సీఎం జగన్ రెడ్డి వర్గం వైసీపీ వైపే ఉంటుందన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గమే కీలకం కానుంది ఏపీలో కాపు ఫ్యాక్టర్ ద్వారానే ఎదగాలని బీజేపీ సైతం ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది మరోవైపు పవన్ను మిత్రుడిగా కవగలించుకుంది అయితే కేంద్ర పెద్దలతో సఖ్యతగానే ఉంటున్న సీఎం జగన్ ఏపీలో మాత్రం బీజేపీ బలపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే మెగా బ్రదర్ చిరంజీవిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది కాపు వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు చిరంజీవికి రాజ్యసభ స్థానం ఇస్తే ఆ సామాజిక వర్గం తమతోనే ఉంటుందని ఆశిస్తున్నారు గతంలో తన తండ్రితో ఇప్పుడు తనతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత చిరంజీవి ఇప్పటికే రెండుసార్లు అమరావతి వెళ్లి కలిశారు సినిమా పరిశ్రమ సమస్యల విషయంలో చిరంజీవి లీడ్ తీసుకోవాలని తాను తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు కాంగ్రెస్లో విలీనం కేంద్ర మంత్రిగా పనిచేసిన తరువాత చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు తిరిగి సినిమాలపైనే ఫోకస్ పెట్టారు కరోనా వేళ సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు చిరంజీవిని తమ పార్టీ నుండి రాజ్యసభకు పంపిస్తే కాపు ఈక్వేషన్ పక్కాగా వర్కౌట్ అవుతుందని వైసీపీ అంచనా ఆ విషయంలో చిరంజీవిని ఖచ్చితంగా ఒప్పిస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు నిజంగా ప్లాన్ వర్కౌట్ అయితే మెగా సక్సెస్ సాధించినట్లే మరి అందుకు చిరంజీవి ఊకొడతారా నువ్వు అంటారా అన్నది చూడాలి ఎందుకంటే గతంలోనే తన మద్దతు తమ్ముడికి ఉంటుందని చిరంజీవి బహిరంగంగా ప్రకటించారు ఇప్పుడు వైసీపీ నుంచి రాజ్యసభ పదవి అంటే తమ్ముడు పవన్ ను పెట్టడమే అవుతుంది కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు గతంలో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన సంగతి అందరికీ గుర్తున్నది దీంతో ఇప్పుడు రాజ్యసభ పదవి అంటే చిరంజీవి నో అనరని జగన్ అందుకు ఒప్పించగలరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి నిజంగా వైసీపీ చెబుతున్న విధంగా చిరంజీవిని ఒప్పించి రాజ్యసభకు పంపగలిగితే బీజేపీ కాపు ఫ్యాక్టర్ లెక్కలు తలకిందులవుతాయి మరోవైపు టీడీపీ దాదాపు అన్ని వర్గాలను దూరం చేయడంలోనూ సీఎం జగన్ సక్సెస్ అవుతారు